शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चित्रभुजं प्रसन्नवद्रं ध्यायेत् सर्वविघ्न उपशान्तये ॐ श्री गुरुभ्यो नमः। నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హామ్ యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ధనుస్సు రాశి నవంబర్ 2023 మరి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారి గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ధనుస్సుకు జనవరి 18వ తారీఖున శని ప్రభావం అనేది కూడా, ఏలినాటి శని అనేది కూడా వాళ్ళకు విముక్తులయ్యారు. అక్కడ నుండి వాళ్ళ ట్రావెల్ అనేది ఇంకా, అంటే వాళ్ళు వెళ్ళడం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ధన సంపాదనతో ముందుకు నడుస్తారు. మరి ధనస్సు ఇది అగ్నితత్వం గల రాశి. దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాల సముదాయాన్ని చూస్తే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం ధనస్సు రాశి. అంటే ఇవి నాలుగు, మూల పూర్వాషాఢ నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం ధనస్సు రాశి. ధనస్సుకు ఇది గ్రహాధిపతి వచ్చేసి గురువు. ధనస్సు రాశికి రాశాధిపతి గురువు. గురువు చాలా వరకు ఇక్కడ మనం చూసినట్టయితే గురువు వక్రగతిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మనకు సెప్టెంబర్ మాసం నుండి డిసెంబర్ మాసం వరకు సుమారుగా 108 రోజులు దానక గురువు వక్రగతిలోనే ఉన్నాడు. దీనికి తోడుగా రాహు మరియు కేతువులు కూడా వక్రగతిలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గురువు చతుర్థ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నాడు. మరి గురువు యొక్క రాక చతుర్థ స్థానంలో చాలా మంచి మేలు జరుగుతుందండి ఈ ధనుసు రాశి వారికి. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రహము ఒక రాశి నుండి దూరం అయిపోతుంటే గురుబలం తగ్గుతూ ఉంటుందండి, వెళ్ళిపోతుంటే. అదే సాన్నిహిత్యంగా దగ్గరగా ఉన్నట్టయితే చాలా బలం పెరుగుతుంది. ఇది ఒక కోణం నుండి చూసినటువంటి నా అనాలసిస్. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి గురువు వక్రగతిలో మీనరాశిలోకి వచ్చాడు, తన సొంత ఇంటికి వచ్చాడు. అంటే ఇప్పుడు గురువుకు రెండు ఇల్లు ఉంటాయి, మీకు తెలుసు కదా, ధనుసు రాశి ఒకటి, మీనరాశి ఒకటి. గురువు తన స్వక్షేత్రం, ఒకటో తన ఓన్ హౌస్, రెండోది విలాసంగా ఉండడానికి ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడనమాట. కాబట్టి మళ్ళీ ఒకసారి తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కలుగుతుంది తనకి. అంటే ఏదైనా మనం ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు మర్చిపోయి దూరం ప్రయాణం చేశాం, మళ్ళీ ఆ వస్తువు కోసం వెనక్కి వస్తాం, వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువుని తీసుకెళ్తాం, అంటే ప్రాబ్లం అనేది ఏమైనట్టు క్లియర్ అయిపోయినట్టు. బయట ఇక్కడ కొనుక్కోకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువునే తీసుకెళ్తున్నాం, సొంత ఇంట్లో నుంచి వస్తువుని తీసుకెళ్తున్నాం. అంటే ఒకసారి గురువు వెనక్కి వచ్చాడంటే అతను రిమైనింగ్ అనేది కూడా, అతను మర్చిపోయినటువంటి అన్నీ కూడా మళ్ళీ లాక్కెళ్తాడు. అంటే ఎవరికైనా లాభం రాకుండా నష్టాలలో ఉన్నటువంటి వారు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాలేనటువంటి వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ మంచి ఉన్నతంగా బ్రతకాలని ఆలోచిస్తున్నటువంటి వారికి, భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నటువంటి వారికి, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా గురువు ఇక నుంచి మంచి ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ప్రకటించబోతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇండివిజువల్గా చూస్తే మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రానికి నక్షత్ర పాలకుడు ఎవరండి, కేతువు. కేతువు ఎప్పుడైనా కూడా వృశ్చిక రాశిలోకి వచ్చినట్టయితే బలవంతుడిగా మారిపోతాడు, వృషభ రాశిలోకి వచ్చినట్టు బలహీన పడిపోతాడు. ఇది ఈ యొక్క కేతువు. దీనికి ఆపోజిట్లనే మళ్ళీ ఈ రాహువు కూడా సేమ్ దీనికి ఆపోజిట్. అంటే వృషభ రాశిలోకి వస్తే బలవంతుడైతాడు, వృశ్చిక రాశిలోకి వస్తే బలహీన పడిపోతాడు రాహువు. దీనికి క్వైట్ ఆపోజిట్ మార్గం అన్నట్టు ఇదంతా. తర్వాత శుక్రుడు. శుక్రుడు ఇక్కడ మనకు ఏ రాశి కిందకు, ఏ నక్షత్రం కిందకి వస్తున్నాడు, పూర్వాషాఢ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు శుక్రుడు. శుక్రుడికి ఉచ్చరాశి మీనరాశి, నీచరాశి కన్యారాశి. శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే అద్భుతమైనటువంటి గుణగణములతో అభివృద్ధిలోకి వస్తాడు, కన్యారాశిలోకి రాగానే నీచపడిపోతాడు. ఇప్పుడు శుక్రుని యొక్క స్థితి ఇప్పుడు నెక్స్ట్ కన్యారాశిలోకి రాబోతుంది.
అందుకే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు జాగృతగా ఉండాలి, భరణి నక్షత్రం వాళ్ళు జాగృతగా ఉండాలి, కుంభ నక్షత్రం వాళ్ళు చాలా జాగృతగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ గడ్డకాలం, ఇప్పుడు మనకు లోకేష్ గారు జాతకాన్ని పరిశీలన చేసినట్టయితే తనది భరణి నక్షత్రం మేషరాశి అని చెప్పుకోవచ్చు, లోకేష్ అనే పేరు. అయితే ఈ భరణి నక్షత్రానికి నక్షత్ర పాలకుడు వచ్చేసి శుక్రుడు. శుక్రుడు వచ్చే నెలలో దాదాపుగా ఈ యొక్క నవంబర్ మాసం దాటిన తర్వాత డిసెంబర్లో ఈ శుక్రుడు మన కన్యారాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతాడంటే చాలా వరకు ఎఫెక్ట్ బాగా ఇబ్బందులు పాలవుతాడు. అంటే ఇప్పటి నుండే దాని ప్రభావం బలహీనానికి దగ్గర పడుతున్నాడు శుక్రుడు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే శుక్రుడు బలహీనపడిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నాడు కాబట్టి, అతనికి ఆలోచన విధానంలో చాలా వరకు టెన్షన్ అయిపోతుంటాడు. ఎందుకంటే బలహీనపడిపోయాడు. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఈ నవంబరు మాసం తర్వాత నుండి అతనికి మంచి రాజయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో తను జైలుకు వెళ్ళడం అనేది కూడా అది తనకి ఎక్కువగా, ఎందుకంటే తనది కర్కాటక రాశి కాబట్టి ఎక్కువగా సానుభూతి అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది జనాలలో. అది కర్కాటక రాశి చంద్రుడు. చంద్రుడు ఎప్పుడంటే మనస్తత్వ కారకుడు. ఎవరైనా కూడా ఎమోషన్ మీద దెబ్బ కొడతారు, అయ్యో పాపం అనే కాడికి వస్తుంది లాస్ట్కు, అయ్యో పాపం జైల్లో ఉన్నాడా అనే ఒక ఫీలింగ్లో చాలామంది ఎక్కువగా ప్రాబ్లం. అంటే తనకు ఒక విధంగా చెప్పాలంటే ఇది తనకి ఒక మంచి ప్రయోజనాన్ని చెబుతుంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, కానీ ఇది చాలా వరకు బయటపడిపోవడానికే. దాదాపుగా అతనికి మళ్ళీ ఛాన్స్ వస్తుంది అని మనకు జాతకం చూపెడుతుంది. అంటే నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు అతను జైల్లో పోయినప్పుడు కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గద్దెనెక్కే అవకాశాలు తన జాతకంలో ఉన్నాయి. ఉన్నాయండి, తప్పకుండా ఉంటాయి. నేను ఖచ్చితంగా నేను ఏదైనా కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి దాదాపుగా బయటపడిపోయి మళ్ళీ అతను ఒక మంచి నంబర్ వన్గా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయని మనకు జాతకం చూపెడుతుంది. ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారి మీద నాకేం అభిమానం లేదు, తనకు నేను అంటే చెప్తున్నాను, తన గురించి నేను ఎక్కువగా చెప్పను. జగన్ గారి మీద అభిమానం అయితే నాకు ఉన్నది, ఇతని మీద ఉన్నది. ఉదాహరణకి అంటే ఇద్దరు సమానమేనండి, రెండు కళ్ళే. ఎక్కువగా తనని అభిమానించట్లేదు, తినను అభిమానించట్లేదు జగన్ని. ఇద్దరిని సమానంగానే చూస్తాం. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ వీళ్ళకు జాతకాలు ఎలా ఉన్నాయి అంతే. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే నాకు వచ్చేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే నాకు వచ్చేది ఏం లేదు, ఏం ఉపయోగం లేదు. జస్ట్ మేము చెప్పడం మాత్రమే, చెప్పడానికి మాత్రమే. అట్లా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు శుక్రుడు బలహీన అంటే లోకేష్ గారికి కొంత నెగిటివ్ ప్రభావం అనేది కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి నవంబర్ మాసంలో ఎక్కువగా ప్రతిదీ. తర్వాత ఇక్కడ మనకు ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి రవి. ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి గ్రహ పాలకుడుగా ఉంటాడు. మరి రవి ఎంత అదృష్టవంతుడు తెలుసా, సూర్యభగవానుడు. అయితే ఇక్కడ ఏంటంటే నవంబర్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి వారు బాగా ఈ యొక్క సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి. ఎప్పుడైనా కూడా తులారాశిలోకి వచ్చినప్పుడు బలహీనపడిపోతాడు సూర్యుడు. ఇప్పుడు బలహీనపడిపోయాడు ఎప్పుడు, ఈ యొక్క నవంబర్ మాసంలో. ఎందుకంటే రవి బుధ కేతువులు 11వ ఇంట ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే, ధనస్సు నుండి చూస్తే 11వ స్థానం లాభస్థానంలో తులారాశిలో ఉన్నారు ఇప్పుడు. అంటే బలహీనపడిపోయి ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. ఒకటి, సూర్యుడు బలహీనపడిపోయాడు గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ధనుసు రాశి వారికి ఈ నవంబర్ మాసంలో జరిగేటువంటి మంచి ప్రయోజనం ఏంటంటే వ్యాపారాలు దేదీవ్యమానంగా నడుస్తాయి, ఆరోగ్య స్థితిగతులు చక్కబడతాయి, దూర ప్రయాణాలు చేసి లాభపడతారు, ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు గురువు చతుర్థంలో, రాహు చతుర్థంలో, శని తృతీయంలో, కేతు దశమ స్థానంలో ఉన్నారు.
ధనుసు రాశి వారికి ఆదాయం 10, ఆదాయం 8, వ్యయం 11, రాజపుజ్యం 6, అవమానం 3గా ఉందండి. సో ఈ ధనుసు రాశి వారికి అయితే మంచి విజయం అనేది కూడా చేకూరుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.